కార్గిల్ ఇక్కడే ఇండియన్ ఆర్మీ ఎందుకు ఫోకస్ చేస్తోంది? అత్యంత ప్రమాదకరమని తెలిసినా ఇంతటి డేరింగ్ మిషన్ను కార్గిల్లో ఎందుకు చేపట్టింది ఆర్మీ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కార్గిల్ గురించి మనం మరోసారి గుర్తు చేసుకోవాలి, చరిత్రలోకి వెళ్ళాలి. కార్గిల్ 1999లో ఇక్కడ జరిగిన యుద్ధం భారతదేశ చరిత్ర ఉన్నంతవరకు గుర్తుండిపోయే ఘటన. 1999 జూలై 26న పాకిస్తాన్ మోకల్ని తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది ఇండియన్ ఆర్మీ. అసలు కార్గిల్ యుద్ధం ఎలా ప్రారంభమైంది అనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ముందుగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడే యత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరున్న పర్వత ప్రాంతాలని క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. అంతేకాదు 1999 మేలోనే ఈ చర్యకు పాల్పడినట్టు భారత ఆర్మీ గుర్తించింది. అయితే వారు మిలిటెంట్లో లేదా ఉగ్రవాదులో అయి ఉంటారని భావించింది. పాక్ సైన్యమని ఊహించలేదు. ఇక ఆ తర్వాత కొన్ని వారాలకు పర్వత ప్రాంతాన్ని ఆక్రమించింది పాక్ సైన్యమే అని తెలుసుకున్న భారత ఆర్మీ వెంటనే వారిని తరిమికొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ సైన్యాన్ని తిరిగి పంపేందుకు ఓవైపు మిలిటరీ చర్యలు, మరోవైపు దౌత్యపరమైన చర్యలు ప్రారంభించింది భారత్. పాక్ పాల్పడుతున్న చొరబాటుని ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లింది. పాకిస్తాన్ని ఒంటరిని చేసి విజయం సాధించింది. జూలై 26, 1999లో పాక్ ఆక్రమించిన భారత భూభాగమంతటినీ మన సైన్యం తిరిగి పొందింది. ఇందుకోసం కొన్ని రోజుల పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో దాదాపు 500 మంది భారత జవాన్లు అమరులయ్యారు. కానీ కాలం మారింది. ఇప్పుడు కేవలం ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు, మనకు పక్కలో బల్లెంలా మారింది చైనా. భారత్తో కయ్యానికి కాలు దూవుతోంది. 2017లో సిక్కింలోని డోక్లాం వద్ద మొదట కిరికిరి పెట్టింది. ఆ తర్వాత 2020లో గల్వాన్లో మరో అడుగు ముందుకేసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. లడక్లోని గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు కూడా అమరులయ్యారు. ముఖ్యంగా జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్తో ఘర్షణలు, అలజడులు పెరిగాయి. భారతదేశానికి ఎప్పుడూ పక్కలో బల్లెంలాగే ఉండే చైనా మరింత దూకుడు పెంచింది. గల్వాన్ ఉదంతం తర్వాత కూడా 2-3 సార్లు సరిహద్దు ప్రాంతంలో చైనా సైనికుల అలజడి కనిపించింది. లడక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా మిలిటరీ కొన్ని పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టింది, కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు, వీలైనప్పుడల్లా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఓవైపు చర్చల పేరుతో కాలయాపన చేస్తూనే చేయాల్సిందంతా చేసేస్తోంది చైనా. తవాంగ్ ఘర్షణ కంటే ముందు గల్వాన్ దాడుల తర్వాత కమాండర్ స్థాయిలో 16 సార్లు చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చల వల్ల తాత్కాలికంగా సమస్య పరిష్కారమైన శాశ్వత ఉపశమనం మాత్రం దక్కలేదు. అందుకే భారత్ అలర్ట్ అయింది. మన దేశం కూడా చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు సైనికులు సులభంగా చేరేలా రహదారులు, టన్నెల్స్ నిర్మిస్తోంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆర్మీ సదుపాయాల్ని పెంచుతూ వస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే లద్దాఖ్లోని ఎయిర్ స్ట్రిప్ని ఎయిర్ బేస్గా అప్గ్రేడ్ చేసింది. భూమికి 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎయిర్ బేస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ బేస్. దానికి కాస్త తక్కువ ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ను కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసింది. భారత్, చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య సరిహద్దు రేఖ వద్ద భారత నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే రక్షణ శాఖ టార్గెట్గా కనిపిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే సైన్యాన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లోకి చేర్చేందుకు అనేక ప్రణాళికలు రచించింది. కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ను వ్యూహాత్మక అవసరాల కోసం వాడనుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అత్యాధునిక రాడార్స్, సర్వేలైన్స్ డ్రోన్లు, యుద్ధ విమానాలు ఇప్పటికే కార్గిల్లో ఏర్పాటయ్యాయి. పగటి వేళల్లో C-130J లాంటి భారీ విమానాలు కూడా ఇప్పటికే తమ ట్రైనింగ్ సెషన్స్ని ముగించాయి. కానీ నైట్ ల్యాండింగ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. దీనివల్ల రాత్రి సమయాల్లోనూ భారీగా మిలిటరీ ఎక్విప్మెంట్ని కార్గిల్కి తరలించే అవకాశం భారత వాయుసేనకు దక్కినట్టయింది.